हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్, అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మరొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే అది మీకు కావాల్సింది, అలాగే నేను చెప్పాలనుకున్నది కూడా. సో ముందుగా నన్ను విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ అడుగుతున్న ఎక్కువ క్వశ్చన్ ఏంటి అంటే ప్రజెంట్ ఎన్నో నెలలు రన్ అవుతుందని అడుగుతున్నారనమాట. సో నా ఎల్ఎంపీ ఎప్పుడు, ఈడీడీ ఎప్పుడు, అండ్ అలాగే ప్రజెంట్ ఎన్నో మంత్ రన్ అవుతుంది అనేది మీతో షేర్ చేస్తాను. దాంతోపాటుగా మనకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఆర్ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ మనం ఫస్ట్ బేబీని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ బేబీని ఏ విధంగా కేర్ చేయాలి, హ్యాండిల్ చేయాలి సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు అనేది మీతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదంతా వీడియో అంటే వ్లాగ్ మధ్య మధ్యలో యాడ్ అవుతూ ఉంటుంది టాపిక్స్. సో మీరు వీడియోని, ఈ వ్లాగ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందుగా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకున్నా లేదంటే ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కన ఒక 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విషయం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోస్ట్లీ వీడియోస్ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నాకు కనిపిస్తూ ఉంటుంది డేటా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అందుకోసమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఎవ్రీడే 6:30 కల్లా పాల బాటిల్ వస్తుందండి, వాళ్ళే ఇచ్చి వెళ్తారు. బర్రె పాలు వాడతాము. ప్యాకెట్ పాలు అయితే అసలు నచ్చవు, ఇంకా ఆహారం తాగలేడు. వాడికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పోసినా గుర్తుపడతాడు, బాలేవు మమ్మీ అంటాడు. నాకు కూడా స్మెల్ అసలు పడదన్నమాట. ఓకే, ఇక్కడైతే ఇంకా చాలా బట్టలు ఉండిపోయాయి. సో అందుకోసం అయితే వాషింగ్ మిషన్లో వేయడానికి అమ్మ రెడీ చేస్తుంది. మాకు యాక్చువల్గా వాటర్ కనెక్షన్ అనేది బయట సైడ్ ఉంటుంది, ఎక్స్ట్రా పైప్ తీసుకొని అలా అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాము. సో అమ్మకి బట్టలు ఎన్ని వేయాలి ఏంటి అనేది తెలీదు. అంటే భయపడుతుంది అనమాట, నేను వేస్తే ఏమన్నా ఖరాబ్ అవుతుంది, నువ్వే వేయి అని చెప్తుంది. సో అందుకోసమని తన అలా ఇస్తుంటే నేను వేస్తున్నాను. ఇంకొకటి హెవీ లోడింగ్ ప్రాబ్లం కూడా, ఎగ్జాక్ట్గా తెలియదు నువ్వే వేయమంటది. సో ఇంకా నేనైతే వేస్తున్నాను. ఎలక్ట్రికల్స్ ఏవైనా కూడా నేను చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా యూజ్ చేస్తాను. అతిగా అసలు రూల్స్ వాటికి ఇచ్చిన ప్రికాషన్స్ ప్రకారమే యూజ్ చేస్తానన్నమాట. సో ఇక్కడైతే నేను ఏరియల్ లిక్విడ్ ప్రజెంట్ వాడుతున్నాను, అదైతే నాకు బాగానే అనిపిస్తుంది. నాకు తెలిసి వాషింగ్ మిషన్స్లో అయినా నార్మల్గా అయినా కూడా హెడ్ ఎక్సెల్ని బాగా యూజ్ చేస్తున్నారు అందరూ. సోషల్ మీడియాలో అయితే బాగా రన్ అవుతుంది, ట్రెండ్లో ఉంది. సో నేను కూడా ఒకసారి యూజ్ చేయాలనుకున్నాను, బట్ నా దగ్గర ఓల్డ్ స్టాకే చాలా ఉండిపోయింది ఈ ప్యాకెట్స్ ఏరియల్ది. సో ఇది కంప్లీట్ అయ్యాక తీసుకొని నేను కూడా ఒకసారి ట్రై చేసి చెప్దాం అనుకుంటున్నాను. మీకు కంపల్సరీ రివ్యూ చెప్తాను దానిపైన కూడా. ఇక్కడ అహాన్ వాళ్ళ డాడీ ఇప్పుడే నిద్ర లేచారు, బ్రషింగ్కి స్టార్ట్ అయి వెళ్తున్నారనమాట. అహాన్కి అయితే చాలా ఇష్టం వాళ్ళ డాడీతో మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం. అదే నేనైతే అంటే వాళ్ళ డాడీ లేనప్పుడు నేను రెడీ చేయడానికి ఎంత నిద్ర లేపినా అసలు లేవడు. ప్రజెంట్ ఇంకా వాళ్ళ డాడీ అయితే ఏం చెప్పినా వింటున్నాడు, ఈజీగా లేస్తున్నాడు, త్వర త్వరగా రెడీ అవుతున్నాడు. సో బాగా వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి. అంటే ఎక్కువ వాళ్ళ డాడీతోనే టైం స్పెండ్ చేస్తున్నారు. బేసిక్గా ఇదంతా అనిల్ చేసిన పనే, అంటే అలా అలవాటు చేసుకున్నాడు అనమాట. స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచే అలా చేశాడు. ఎందుకంటే మంత్స్ పెరిగే కొద్దీ నీకు కష్టమవుతుంది, ఒకేసారి పిల్లలు దూరంగా ఉండాలి వద్దు అని అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, వినరు. సో ఇప్పటి నుంచి ఇంకా నా ఎక్కువ మాతో షేర్ చేసుకుంటేనే వాడు ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలుగుతాడు, లేదంటే ఇబ్బంది అవుతుంది అని అప్పట్లో మేము కొంచెం డిస్కస్ చేసుకున్నామన్నమాట. సో అదేవిధంగా అనిల్ వాడిని అన్ని విషయాలలో కేర్ తీసుకోవడం, అనిల్ కాకుండా అమ్మ తీసుకోవడం, అలా షేరింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బిఫోర్ అయితే 100% వాడి వర్క్స్ అన్ని నేనే చూసుకునేదాన్ని, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు. ఈవెన్ నేను వేరే వర్క్స్ పైన ఉండి అంటే వాడికి నిద్ర వచ్చే టైంలో నేను లేకున్నా కూడా అసలు పడుకోలేకపోయేవాడు. మమ్మీ వస్తేనే పడుకుంటా అంటాడు, కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళ డాడీతో అడ్జస్ట్ అయిపోతున్నాడు అనమాట హ్యాపీగా. కానీ నాకే అప్పుడప్పుడు కొంచెం మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంటే వాడి పైన చూపించే ప్రేమ షేరింగ్ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఇంతకుముందు 100% వాడికే ఉండేది, కానీ ఇప్పుడు టమ్మీలో ఉన్న బేబీకి కూడా షేర్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. సో వచ్చాక ఇంకా షేరింగ్ మొదలవుతుంది, కానీ అయినా ఈక్వాలిటీగా చూడడం నాకైతే చాలా ఇష్టం, అదే నా గోల్ ప్రజెంట్ అయితే. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ ఉండదు.
సో ఇద్దరిని బాగా చూసుకోవాలి, ఎవరికేం లోటు లేకుండా వాళ్ళ మనసులను అర్థం చేసుకోవాలి అన్నది నా ఆశ. చూడాలి ఇంకా. సో ఇప్పుడైతే బాగానే ఉంది, ఎవరితోనైనా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాడు అహన్. సో అది ఇంకా నాకు చాలా సంతోషం. పేరెంటింగ్లో ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం. సెకండ్ బేబీ రావడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి, అంటే సెకండ్ మంత్ ఫస్ట్ మంత్ నుంచే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళతో, నానమ్మ తాతయ్య అమ్మమ్మ లేదంటే ఇంకా ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, అంటే కమాండ్ ఫ్యామిలీలు అయితే ఇంకెక్కువగా ఉంటారు, ఇలా సింగిల్గా ఉండే వాళ్ళు అయితే ఎక్కువ ఉండర్లేండి. సో అలా వాళ్ళకి అలవాటు చేపించాలి, ఎవరితో ఉన్నా కూడా వాళ్ళకు కావాల్సిన అవసరాలను తీర్చుకోగలిగేలా చేయాలి. అలా అయితేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు, లేదంటే అంటే వాళ్ళు కొంచెం బెంగతో ఉండి సరిగా తినరు టైంకి. సో అట్లా వాళ్ళ హెల్త్ అనేది పాడవుతుంది. సో అందుకే ఇంకా మన పేరెంట్స్ చెప్తూ ఉంటారనమాట, నాన్న మమ్మీ దగ్గరికి వెళ్ళొద్దు, మమ్మీని ఇబ్బంది పెట్టద్దు, మమ్మీ బొజ్జులో చిన్న పాప ఉంది అని చెప్తూ ఉంటారు. అట్లా వాళ్ళకు తెలియడం వల్ల ఓహో అవునా అనుకొని వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని ఇంకా జాగ్రత్తగా, అంటే ఇలా కూడా చెప్పడం చాలా మంచి పద్ధతి, అలా చెప్పి ఉంచాలి. వాళ్ళకు తోచినంత అర్థం చేసుకుంటారు, వీలైనంత వరకు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. బేసిక్గా ఏంటంటే అహాన్కి నేను ఫస్ట్ ఎక్కువ ఈ అంటే పొట్టలో ఒక బేబీ ఉంది అంటే నీకు తమ్ముడు కానీ చెల్లి కానీ వస్తుంది అనే విషయాన్ని నేను షేర్ చేసుకోపోయేదాన్ని చాలా మంత్స్ వరకు యాక్చువల్గా. తర్వాత ఏమైంది అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు వద్దు అలా చేయకూడదు, మమ్మీకి చెల్లి కానీ తమ్ముడు కానీ వస్తాడు నీకు అట్లా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేవాళ్ళనమాట. చెప్పిన తర్వాత నుంచి వాళ్ళు నేను చేంజెస్ని గమనించాను. అప్పటి నుంచి వాడు నాకు హెల్ప్ చేసే స్థాయికి ఎదిగిపోయాడనమాట. నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటా అన్నా లేదంటే ఏదన్నా తిందామన్నా అక్కడ ఉన్న వస్తువులను ఇక్కడికి మనకు తెచ్చి ఇవ్వడం, అసలు వాడి పనులు వాడు చేసుకోవడం వాడికి ఇంకా తెలియదు, కానీ నాకు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం పెరిగిందనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది, సో పిల్లలతో ఇలాంటివి కూడా కొంతవరకు మనం షేర్ చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళ మైండ్ అనేది ఫస్టే ప్రిపేర్ అయ్యి ఉంటుంది, ఓహో రేపు నాకు తమ్ముడు వస్తాడు చెల్లి వస్తాడు. సో వాళ్ళకి షేరింగ్ అనే విషయం అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో అందుకోసమనే ఇదంతా టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్ని కూడా కంప్లీట్గా మనం అవాయిడ్ చేయొద్దు. అంటే అమ్మ చూసుకుంటుంది కదా, మన హస్బెండ్ చూసుకుంటారు కదా, ఇంకా వాళ్ళ నానమ్మ చూసుకుంటారు కదా, అందరితో కలిసి ఉంటున్నాడు కదా అని మనం అసలు వదిలేయొద్దు. ఫిజికల్గా కాకపోయినా, అంటే ఫిజికల్గా మన పనులు మనం చేసుకోవడానికే కష్టమవుతుంది కదా ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఫిజికల్గా కాకుండా ఏంటి అంటే మెంటల్గా వాళ్ళతో అటాచ్మెంట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే మనం పడుకొని ఉన్నప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఏదైనా స్టోరీస్ చెప్పడం కానీ, ఏదైనా సాంగ్స్ పాడించడం కానీ, లేదంటే ఏదైనా టాపిక్ డిస్కస్ చేయడం కానీ, డిస్కస్ చేయడం వల్ల అయితే మనం ఎక్కువ స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వం కదా. మనకు టైం ఉన్నప్పుడు మనం వాళ్ళతో అలా స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా మెంటల్లీ డిసప్పాయింట్ అవ్వకుండా, సర్ప్రైజ్ అవ్వకుండా ఉంటారన్ను. అండ్ మెయిన్ విషయం ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఎన్నో నెలలు రన్ అవుతుంది అనేది మీతో చెప్పాలి. యాక్చువల్గా ఈ విషయం అనేది మా రిలేటివ్స్ కూడా సరిగ్గా తెలీదు, ఇంతవరకు ఈ వీడియోస్ ద్వారానే తెలుస్తూ ఉంటుంది. నేను ఎవరితో షేర్ చేసుకోపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అహాన్ తర్వాత ఒక ప్రెగ్నెన్సీ అలా అయిందని నిన్న వీడియోలో చెప్పాను కదా. సో హార్ట్ బీట్ లేకపోవడం ఏంటి, ఇది మెయిన్గా మేనరికం ఏమో కారణం అని అనుకునేదాన్ని, అది నా అపోహ. అంటే నాకు స్టార్టింగ్లో ఇదంతా తెలీదు, అంటే నాకు ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత కొందరి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకు, ఫ్రెండ్స్తో కానీ కొందరు రిలేటివ్స్తో కానీ షేర్ చేసుకున్నప్పుడు నీకు ఒక్కదానికే కాదే ఇంకా చాలామందికి ఇలానే అయ్యింది, అంటే హార్ట్ బీట్ లేకపోవడం, హార్ట్కి హోల్స్ రావడం, లేదంటే కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వడం, లంగ్స్ ఫార్మేషన్ సరిగా జరగకపోవడం, సంథింగ్ సంథింగ్ సమస్యల వల్ల చాలామంది ప్రెగ్నెన్సీస్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి, అంటే ప్రాబ్లమెటిక్గా అవుతున్నాయి, చాలామంది కోల్పోతున్నారు. సో నీకు ఇంకా ఎర్లీగా ప్రాబ్లం అనేది బయటకు వచ్చింది అని చాలామంది చెప్పారనమాట వాళ్ళకి. అంటే మా చిన్నదైన వాళ్ళ రిలేటివ్స్కి అయితే 7th మంత్ ఆర్ 8th మంత్లో ప్రాబ్లం వచ్చి వాళ్ళది ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్ చేపించాల్సి వచ్చిందంట. సో ఆ విషయం విన్న తర్వాత అయితే ఇంకా నాకు చాలా బాధేసింది. అందుకేనా ఇంకా నాతో అందరూ స్ట్రెస్ తీసుకోకు ఎక్కువగా, ఏం కాదులే ప్రాబ్లం ఏం కాదు ఇంకా నీకు ముందే తెలిసింది అని అందుకే చెప్పారా అని అప్పుడు అనిపించింది. అది ఇదంతా విషయాలు తెలియకముందు నేనేమో మేనరికం కదా, అంటే అనిల్ నాకు సొంత మేనత్తో కొడుకు అనమాట. సో మేనరికం వల్లనే నాకు ఇట్లా అయ్యిందేమో అని ఒక టెన్షన్ ఉండే. సో అప్పటి వరకు గడిచిపోయింది. నెక్స్ట్ ఈ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన మొదటి నుంచి నాకు ఒకటే ఇంకా టెన్షన్, అంటే అప్పుడు అట్లా అయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది బేబీ అనే టెన్షన్తో ఇంకా నేను చూద్దాం నెక్స్ట్ మంత్ చెప్దాం నెక్స్ట్ మంత్ చెప్దాం అన్నట్టుగా నేను ఎవరికి షేర్ చేసుకోలేకపోయాను. సో ప్రజెంట్ నాకైతే
ఎయిత్ మంత్ రన్ అవుతుంది నా ఎల్ఎంపి జనవరి 2nd. ఈడీడీ వచ్చేసి రీసెంట్గా మేడం అక్టోబర్ 10th ఇచ్చింది అనమాట. సో చూడాలి ఎగ్జాక్ట్ ఈడీడీ ప్రకారం అయితే ఏం ఉండదు, దానికి బిఫోరే జరుగుతుంది అని అయితే తెలుసు. మళ్ళీ ఈ మధ్య కన్సల్టేషన్ ఉంది, డాక్టర్ కన్సల్టేషన్, దాని తర్వాత మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. హెల్దీగా ఈ ప్రాసెస్ నాకు కంప్లీట్ అవ్వాలి అని నేను 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఇంకా మన వ్లాగ్లోకి వస్తే నేను కిచెన్ క్లీన్ చేశాను, అంటే స్టవ్ ఏరియాని, అలాగే సింక్ అండ్ అంట్లేమో అమ్మ చూసుకుంటుంది మిగతా పనులు. ఆ ఏరియా మాత్రం క్లీన్ చేసి నేను వంట స్టార్ట్ చేశాను, రైస్ పెట్టేశాను, అలాగే పాలు కూడా వేడి చేశాను. ఆ తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. అహాన్ని ఫాస్ట్గా రెడీ చేసి స్కూల్కి పంపించాలి, టైం అవుతుంది. ఆ వర్క్ అనిల్ చూసుకుంటున్నాడు ఈలోపు. అహాన్కి లంచ్ బాక్స్ అవసరం లేదు, ఆఫ్టర్నూన్ వరకు అమ్మ తీసుకెళ్తుంది, అంటే ఇంత ఎర్లీగా ప్రిపేర్ చేయడం అవసరం లేదు అంటున్నాను. కాకపోతే అనిల్ ఈరోజు బిజినెస్ వర్క్పై లోకల్లో ఉండట్లేదు, నర్సంపేట వెళ్తున్నాడు. సో అదొక 60 కిలోమీటర్స్ ఉంటుంది, లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. అలాగే లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు కాబట్టి రైస్ పెట్టి కర్రీ ప్రిపేర్ చేశానన్నమాట, బెండకాయ కర్రీ చేశాను. ఆల్మోస్ట్ ఇంకా అనిల్ కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ. ఇంకొక ఐటెం ఉంది, అది వాడు అహాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత చేద్దామని ఆపేశాను. ఫస్ట్ అయితే అహాన్ కోసం దోశ వేస్తున్నాను. అహాన్కి కొంచెం క్రిస్పీగానే ఉండాలి దోశ, అలా అయితేనే ఇంకా ఇష్టంగా తింటాడు. సో ఈ రెండు తినడం కష్టమే, ఒక్కోసారి తినడు ఇది కూడా. ఇంకా మా పేరెంటింగ్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అతిగారభం, దానివల్లే వాడు ఇంకా సరిగా తినడు, అంటే ఓన్గా అసలు తినలేడు అనమాట. ఒకరు తినిపిస్తేనే తింటాడు, అది కూడా ఇంట్లో వాళ్ళే. పిల్లలు ఎవరేది ఇచ్చినా తింటూ ఉంటారు, తినే ఐటెం కనిపిస్తే తినడానికి రెడీగా ఉంటారు కొందరు, కానీ అహాన్ అలా కాదు. వేరే వాళ్ళు ఏదైనా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదైనా ఇచ్చినా తినడానికి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో అది గుడ్ థింగే. కాకపోతే ఇంట్లో ఎలాంటి ఐటమ్స్ చేసినా తినిపించాలి, పాలు కూడా తాగించాలి, ఓన్గా అస్సలు తాగలేడు. అసలు చెప్తే మీరు నమ్ముతారో లేదో కానీ ఒక్కోసారి వాటర్ మీరు తాగిస్తేనే తాగుతా, లేదంటే తాగను అని మొండికేస్తాడనమాట. సో అప్పుడు చాలా కోపం వస్తుంది, అసలు మేమే మిస్టేక్ చేశాము అనిపిస్తుంది. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం తింటున్నప్పుడు వాళ్ళకు కూడా ప్లేట్లో వేసి ఇస్తూ ఉండాలి, పడేసినా మంచిదే అని. సో వాడికి ఏం తినరాదు కదా ఎందుకులే అని మేము అలా చేయకపోయేది అన్నట్టు చిన్నప్పుడు, అట్లా వాడికి అలవాటు అయింది. సో అదొకటి మానిపించాలి. ఇంకా అహాన్ని స్కూల్లో దించడానికి వాళ్ళ డాడీ వెళ్ళాడు. ఇక్కడ బెండకాయ కర్రీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా ప్రాసెస్లో ఉంది, కంప్లీట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఇది మనం కొంచెం సిమ్లో పెట్టి ఉడికించాలి, ఆ తర్వాత ప్లేట్ తీసి ఉడికిస్తే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది, ముద్దలా రాకుండా బెండకాయ కర్రీ. ఇక్కడ నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను, ఇంకొక ఐటెం మిగిలిపోయిందని చెప్పాను కదా లంచ్ బాక్స్లోకి, అదే బీరకాయ పచ్చడి. నేను ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ మినపగుండ్లు, అలాగే తర్వాత పల్లీలు యాడ్ చేశాను, మర్చిపోయాను. కొంచెం చింతపండు యాడ్ చేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఈ పొట్టు ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం, అదంతా ఈజీగా ఉడకదు, కొంచెం గరుకు గరుకుగా ఉంటుంది. ఆ తర్వాత చల్లారబెట్టుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పోపు చేస్తున్నాను, అందుకోసం ఆయిల్ వేసుకొని, ఇంకా మనం పోపు ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో నాకు అంత ఇష్టం లేకుండే, హాస్టల్లో పెట్టేది మాకు ఎక్కువ ఇలా పొట్టు పచ్చళ్ళు, నాకు నచ్చకపోయేది ఒక్కోసారి. బట్ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా అనిపించింది, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాము, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలాగే. మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇక్కడ పోపులో నేను లాస్ట్లో యాడ్ చేసిన ఐటెం ఏంటంటే హింగ్ పౌడర్, ఎవరెస్ట్ హింగ్రాజ్ పౌడర్ ఉంటుంది కదా అది, ఒక చిట్కర యాడ్ చేశాను. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది, స్మెల్ అదిరిపోతుంది టేస్ట్. అలాగే మెయిన్గా ధనియాలు. సో ఇదన్నమాట చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అనిల్కి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఒక దాంట్లో రైస్, పచ్చడి, అలాగే బెండకాయ కర్రీ, చూసారు కదా పొడి పొడిగా వచ్చింది. సో ఇంకా ఫైనల్గా నేను తినేస్తున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ పాలు ఇంకా బిస్కెట్స్ ఫ్రూట్స్ తిన్నాను, సో అందుకోసమే నేను లేట్గా తిన్నాను, లేదంటే మార్నింగే తినేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వ్లాగ్ని, వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఇన్ని వర్క్స్ అయితే చేయను, నిన్న బిజీ డే ఉండడం వల్ల కొంచెం హెల్ప్ చేశాను.
మనం యాక్టివ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమని అప్పుడప్పుడు మనకు హెల్దీగా అనిపించినప్పుడు, అంటే కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కొంచెం అన్కంఫర్ట్గా లేనప్పుడు మనం కొన్ని కొన్ని పనులు చేసుకోవడమే మంచిది. వీలైనంత వరకు అంటే మన స్టమక్కి కానీ మనకి కానీ స్ట్రెస్ లేకుండా బాగానే ఉన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటే హెల్దీనే ప్రెగ్నెన్సీలో, ఏం కాంప్లికేషన్స్ లేకుంటే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.